ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ ఆదివారము. ఆ ప్రవక్తకు నా సందేశమును ఎరిగింతును, నేను చెప్పుము అనిన సంగతులన్నీయు అతడు వారితో చెప్పుడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్త ఒకనిని మీ చెంతకు పంపును, మీరు అతని మాట వినుడు. నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే, మేము మరల యావే పలుకులు విన్నచో, మరల అతని అగ్నిమాయా రూపమును దర్శించినచో తప్పక చత్తుము అని అంటిరి. అప్పుడు ప్రభువు నాతో, వారి వేడుకోలు సబబుగానేయున్నది, నీ వంట ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును, అతనికి నా సందేశమును ఎరిగింతును, నేను చెప్పుము అనిన సంగతులన్నీయు అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వాణిని నేను శిక్షింతును, కాని నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్తయు తప్పక మరణమునకు గురి కావలసినది అని నుడివెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. శారీరకముగాను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభువు పనియందే నిమగ్నురాలగును. 2వ పఠనము పునిత చిన్నప్పగారు కొరింథీయుల ప్రజలకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనం వరకు. 2వ పఠనము పునిత చిన్నప్పగారు కొరింథీయ ప్రజలకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనం వరకు. సహోదరులారా, మీరు విచారము నుండి దూరము కావాలనియే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును, కాని భార్యను సంతోషపెట్టవలయినను తలంపు గలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములో చిక్కుకొని రెండు ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగాను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములో చిక్కుకొనును. మీకు సహాయము చేయు తలంపుతో నేనిట్లు చెప్పుచున్నాను, నేను మీపై నిబంధనలు విధించుటలేదు. మీరు ప్రభువు సేవకు సంపూర్ణముగా సమర్పించుకొనవలయనియు చక్కని క్రమశిక్షణ అలవరుచుకొనవలయననియు నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలేగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు
కేకులు వేయుచు. నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా, అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చటివారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్ములు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలియా ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.